మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అంగోద్ పిందును వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులతో కలిసి కలెక్టర్ శివలింగయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, సత్యవతి, రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్, నాయకులు పాల్గొని జెడ్పీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కుమారి అంగోద్ బిందును అభినందించారు. అందరూ కూడా యంగ్స్టర్స్, నాకంటే కొద్ది చిన్న ఏజ్ ఉన్న వాళ్ళే గెలవడం కాదు, గెలిచిన తర్వాత మీ యొక్క మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీ యొక్క అభివృద్ధిలో ముద్ర చూపించాలి. జిల్లా పరిషత్ చైర్మన్గా కొత్తగా ఎన్నికైన యంగ్స్టర్ కాబట్టి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రత్యేకంగా 32 జెడ్పీ చైర్మన్లో చాలా మంది కూడా యంగ్స్టర్ని, దేశ భవిష్యత్తు యంగ్స్టర్స్ కాబట్టి కొత్తగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వరంగల్ ప్రాంత జిల్లాలనే మహబూబాబాద్ జిల్లాని అభివృద్ధిలో ముందుండే విధంగా జెడ్పీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, జెడ్పీటీసీ అందరూ కూడా అభివృద్ధిలో ముందుకు పోతూ మీ అందరికీ నేను కూడా ప్రజా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలో ప్రజాప్రతిగా ఎమ్మెల్సీ కాబట్టి నా వంతు ఈ జిల్లా కోసం నా వంతు కూడా ఎల్లవేళ అభివృద్ధిలో నా సహాయ సహకారాలు ఎమ్మెల్యేలతో పాటు నాది కూడా ఎక్కడ ఉండదు, ఎల్లవేళలో ఉండదు. మీరందరూ కూడా ప్రజల కోసం మన సంక్షేమ పథకాలు కావచ్చు, కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల దగ్గరికి మనం చేస్తున్న కార్యక్రమాలు తీసుకోవడంలో ముందుండాలని కోరుకుంటూ మీరు ఎంత ముందుగా పనిచేస్తే ఇప్పుడు మన కొత్తకు వచ్చిన పంచాయతీ రాజ్ సిస్టమ్ ప్రకారంగా మళ్ళీ రిజర్వేషన్ ఇదే ఉండదు. కాబట్టి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటాననియూ మరియు జిల్లా ప్రజా పరిషత్తు సభ్యురాలిగా నేను స్వీకరించబోము విధిని నమ్మకముగా నిర్వహించేదనియు ఎటువంటి రాగద్వేషములకు పాల్పడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పంపించినటువంటి సందేశం, కొత్తగా పదవి బాధ్యతలు చేపడుతున్న స్థానిక సంస్థల